దాచపల్లి మండలం నారాయణపురం గ్రామంలో రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్య దుకాణం వద్దు అంటూ మహిళలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యాసంస్థలు, ప్రార్థన మందిరాలు ఉన్న ప్రాంతంలో మద్యం షాపులు పెట్టడం దారుణమన్నారు. వెంటనే మద్యం షాపులు మూసివేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లలు పడిపోవాలన్నా కానీ భయం, ఏమైనా కూరగాయలు లేని వాళ్ళం చిల్లర సరుకులు తెచ్చుకోవాలి రోడ్డు మీదకి రావాలంటే ఇబ్బందిగా ఉంది. కాబట్టి మా సెంటర్లో బీర్ షాప్ వద్దండి, ఎట్టి పరిస్థితులు వద్దు. దండం పెడతాను, ఒప్పుకుంటాను. బీర్ షాప్ మాత్రం వద్దు, తీసేయాల్సిందే. వాళ్ళు అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకొని మా సెంటర్లో వద్దు. అది కావాలని ఇబ్బంది కానీ అది గవర్నమెంట్ షాపు. ఇక్కడ మేము పెట్టేటప్పుడు ఎలాంటి ఎలిగేషన్ రాలేదు. మేము షాప్ ప్రపోజల్ చేసేటప్పుడు ఏ రోజు కూడా ఎలాంటి ఎలిగేషన్ పెట్టలేదు. ఇప్పుడు అకస్మాత్తు కావాలని చేస్తున్నారు. గవర్నమెంట్ షాపు జస్ట్ లైక్ మెడికల్ షాప్ లాగానే రన్ అయింది. ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఎటువైపు కూడా మద్యం సేవించినా కానీ మేము ఒప్పుకోము, కేసు అయితే అది. కనుక మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. పెట్టేటప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి అభ్యంతరం మాకు వ్యక్తపరచలేదు. ఆల్రెడీ మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ అతి సమీపంలో దేవాలయాలు ఉన్నాయి కదా సార్, అవి ఎండోమెంట్లో లేవు. ఎండోమెంట్లో ఉంటే విద్యాసంస్థలు సార్? విద్యాసంస్థలు 100 మీటర్ దూరంలో లేవు. ఇంకొకటి, ఇది దాచేపల్లి నేషనల్ హైవే, 250 మీటర్ల దూరం లోపలికి రావాలి. మేము నేషనల్ హైవేలో 250 మీటర్ల లోపలికి రావాలంటే ఇక్కడికి కుదిరింది అది. కనుక మీకు ఏదన్నా అభ్యంతరం ఉంటే స్పందనాలు కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మీరు తెలియపరచండి. ఇలాగా మీరు ఇక్కడ గొడవ చేస్తే మాత్రం ఎక్కువ జనసంచారం ఉండే ఏరియా కదా సార్. ఇది గతంలో 6 నెలలు ఇక్కడ షాప్ పెట్టి ఉన్నారు, ఎగ్జిస్టింగ్ షాప్ ఇది. ఈరోజు మీరు జనసంచారం ఉండాలి, ఇదివరకు ఎగ్జిస్టింగ్ షాప్ ఇది. గతంలో ఇదే ఈ షాప్ అటువైపు షాప్ అటోకటి ఇటోకటి గతంలో షాప్ పెట్టున్నారు, ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు. మీకు అభ్యంతరం ఉంటే మేము దాని మీద చర్య తీసుకుంటాము. స్పందనలో కానీ ఇలాగా గవర్నమెంట్కి తెలియపరచాలి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేస్తే అది బాగుంటుంది. ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది.